మీరు పిల్లలకు నెమ్మదిగా మరియు బిగ్గరగా మాట్లాడటంలోని తేడాను గురించి నేర్పడానికి మీ స్వరమును ఉపయోగించి నేర్పించవచ్చు మీరు ముందుగా గుసగుసలు తోటి మొదలు పెట్టవచ్చు ఇది నెమ్మదిగా మాట్లాడటం నువ్వు నెమ్మదిగా మాట్లాడగలవా తరువాత పిల్లవాడు నెమ్మదిగా మాట్లాడతాడు తరువాత మీరు బిగ్గరగా మాట్లాడి ఇది బిగ్గరగా మాట్లాడటం నువ్వు బిగ్గరగా మాట్లాడగలవా అనవలెను తరువాత పిల్లవాడు బిగ్గరగా మాట్లాడుతాడు తరువాత మీరిద్దరూ నెమ్మదిగా మరియు బిగ్గరగా మాట్లాడి ఆనందించవచ్చును మీరు దీనినే పాటలు పాడి కూడా ప్రయత్నించవచ్చు ఈ విధంగా చేయడం వలన మీరు పిల్లవాడికి ధ్వనిలోని శబ్ద పరిమాణములోని తేడా గురించి నేర్పించవచ్చు